ఓకే స్టూడెంట్స్ ఈ రోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్పుకున్నాము క్లౌడ్ కంప్యూటింగ్ ట్యాబ్ వచ్చేసి మనకి ఫైనల్ ఇయర్ లో బిఎస్సి ఫైనల్ ఇయర్ లో క్లస్టర్ కింద 8B ట్యాబ్ కింద క్లౌడ్ కంప్యూటింగ్ ట్యాబ్ అనేది ఉంది కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనం దాని ఇంట్రడక్షన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఆ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎగ్జాంపుల్స్ రూపంలో మనము ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఉన్నాయి దానికి కూడా మనం ఇంట్రడక్షన్ లో మనం ఈ ఫస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ది డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్ స్టోరేజ్ డేటాబేస్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ అనలాటిక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ డేటాబేస్ కానీ నెట్వర్క్ కానీ సాఫ్ట్వేర్ అనాలిటిక్స్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ డెలివరీ చేస్తున్నాం క్లౌడ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనం వెంటనే అని చెప్పేసి ఏదైతే ఉందో దీనిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాము ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో సర్వర్స్ కానీ డేటాబేస్ కానీ ఇంటర్నెట్ కానీ మళ్ళీ ఇంకా ఇంటెలిజెన్స్ కానీ అనలాటిక్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ వెంటనే అంటే క్లౌడ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ నే వెంటనే అంటారు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఈ బట్స్ అన్ని సర్వర్స్ కానీ నెట్వర్క్ కానీ లేకపోతే డేటాబేస్ కానీ ఏదైతే ఉందో వాటిని యూజర్ అనే వాడు రెంట్కి తీసుకుని ఎంతైతే వాడుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పే చేసేస్తే మళ్ళీ ఈ విధంగా ఉండే ఇలాంటి ఇంటర్నెట్ మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఒకసారి చూద్దాం అండి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఒకసారి డెఫినేషన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ది డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కొన్ని సర్వీసెస్ ని కంప్యూట్ చేస్తున్నమాట క్లౌడ్ కంప్యూటింగ్ అవి ఏంటి అంటే సర్వర్స్ స్టోరేజ్ డేటాబేస్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ అనలాటిక్స్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అన్నమాట ఇంటెలిజెన్స్ అంటే ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ అనేది మనకి ఈ సర్వీసెస్ మనకి ఇస్తుందన్నమాట ఆ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ కావాలో అలాంటి సర్వీసెస్ యూజర్ అనే వాడు రెంట్కి తీసుకుని దాన్ని యూజ్ చేసుకుంటాడు ఎంతవరకు అయితే యూజ్ చేసుకున్నాడో అంతవరకు పే చేయవలసి వస్తుంది ఇలా ఉండే ఈ ప్రాసెస్ ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు ఇదంతా ఏంటంటే క్లౌడ్ అన్నమాట అంటే క్లౌడ్ అనేది ఎలాంటి వాటిని అక్కడ మనకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది సర్వర్స్ కానీ డేటాబేస్ కానీ ఇంటర్నెట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ నెట్వర్క్ కానీ ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ ఎలాంటివైనా సరే ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఇక్కడ అంటే ఎంతవరకు ఉపయోగించుకుంటాము ఒక డేటాబేస్ కానీ అంటే స్టోరేజ్ చేయడానికి లేదా మనకు ఏదైనా సర్వర్స్ కావాలి ఆ సర్వర్స్ ఉండాలి లేదా డేటా సెంటర్స్ ఉండాలి నెట్వర్క్ కానీ ఇలా ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా ఎంతవరకు అవసరమైందంటే అంతవరకు యూజర్ ఉపయోగించుకుంటాము దానికి తగ్గట్టుగా అమౌంట్ని ఇవన్నీ పే చేయవలసి ఉంటుంది అంటే అంటే మనకి డేటా అన్నమాట ఇంటర్నెట్ లో అంటే మనకి ఇంటర్నెట్ మనం చూడండి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు వేయించుకుంటాము దాని తగ్గ అమౌంట్ని పే చేస్తాము ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇక్కడ డేటా అనేది డేటాబేస్ అంటే డేటాని స్టోర్ చేయడము ఇక్కడ డేటాబేస్ కాకుండా రిమైండ్ దాన్ని కూడా సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ డేటాబేస్ ఏవైతే చెప్తున్నారో అన్నింటిని కూడా మనము అంటే అమౌంట్ ఎక్కువ ప్లేస్ లో డేటాని స్టోర్ చేయడానికి కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము ఒక ఎగ్జాంపుల్ రూపంలోని ఈ కామర్స్ అనే వెబ్సైట్ మనకి ఉంది దాన్ని మనం రన్ చేస్తున్నాం అనుకుంటాం ఈ కామర్స్ అంటే ఏంటి అంటే కనుక ఆన్లైన్ సేల్స్ ఈ కామర్స్ అనే వెబ్సైట్ మనం రన్ చేస్తాం ఎగ్జాంపుల్ కి ఏంటి అంటే కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలాంటివి మనం ఇలాంటి వాటిని కనుక మనం రన్ చేయవచ్చు మనం రన్ చేస్తాం అనుకోండి ఇలాంటి వెబ్సైట్ ని మనం రన్ చేస్తాం అంటే మనం ఒక బిజినెస్ ని రన్ చేస్తాం ఈ కామర్స్ అనే బిజినెస్ ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ అనేవాళ్ళు
వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉంటారు. ల్యాబ్స్ లో ఉంటారు మన ఏదైతే ఉందో మన ఈ కామర్స్ అనే వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉంటారు యాక్సెస్ చేసుకోవడం కోసం. ఇక్కడ అంటే ఇది ఆన్లైన్ సేల్స్ అనే వాటిని చూడడం, చూసి అది నచ్చితే వాళ్ళు కొనుక్కునే విధంగా లేదా ఏదైనా యూజ్ చేసే విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. గ్రూప్ ఆఫ్ ఇక్కడ యూజర్స్ కస్టమర్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఈ కస్టమర్స్ అనే వాళ్ళు పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఈ మన వెబ్సైట్ మన ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్ ఉందంటే అమెజాన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మనం అమెజాన్ రన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఎక్కువ మంది దీన్ని చూసి దీన్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక దీని మీద వర్క్ అనేది అంటే దీనికి సంబంధించిన ఈ వెండర్ కి సంబంధించిన దీని ఈ అంతకీ వెండర్ అంట, ఈ వెండర్ కి సంబంధించి ఏమవుతుంది అంటే కనుక దీని మీద దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచవలసి వస్తుంది. అంటే ఈ వెండర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచవలసి వస్తుంది. దీన్ని పెంచడం అంటే ఏంటి అంటే కనుక దీనికి సంబంధించిన సర్వర్స్ ని అవసరం అయితే పెంచడము, అవసరం లేకపోతే తగ్గించడం, ఇలాంటి ప్రాసెస్ చేయవలసి వస్తుంది. ఇంకా ఏంటి అంటే కనుక దీనికి సంబంధించిన మాల్వేర్స్ అంటే ఫైర్ వాల్స్ ఇలాంటివన్నీ కూడా ఏం చేయవలసి వస్తుందంటే దానికి సంబంధించినంత కూడా చూసుకోవలసి వస్తుంది. ఇదంతా చూసుకుంటూ ఉంటే మనకి ఆన్లైన్ సేల్స్ బిజినెస్ అనేది జరగడం కష్టమైపోతుంది. మిగతా పనులు అంటే ఏవైతే ఉన్నాయి సెకండరీ వర్క్స్ మీద మనం దృష్టి పెట్టే ముందు మన బిజినెస్ అనేది సరిగ్గా జరగదు. ఇంకా ఇంకా చెప్పాలి అంటే కనుక దీనికి సంబంధించి ఇంకా కొంచెం మంది ఎంప్లాయీస్ ని మనం చూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేయవలసి వస్తుంది. ఎంత చేసినా కూడా ఇంకా మనకు మనం కూడా కట్ చేయవలసి వస్తుంది. అప్పుడు దృష్టంగా కూడా ఏంటంటే సర్వర్స్ మీద వైరస్ మీద పెట్టవలసి వస్తుంది. అంటే అసలైన వర్క్ కరెక్ట్ గా అనవసరమైన వర్క్ మీద దృష్టి పెట్టవలసి వస్తుంది. అప్పుడు 100% ఏదైతే ఆన్లైన్ సేవలుగా వర్క్ అనేది జరగదు. వీటిని ఏమంటామంటే సెకండరీ వర్క్స్ అంటారు. ఈ సెకండరీ వర్క్స్ అన్ని కూడా చూసుకోవడానికి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వెండర్ రూపంలో ఉంది మాటండి. అంటే ప్రతి సెకండరీ వర్క్స్ అంతా కూడా వెండర్ చూసుకుంటారు. రేపు మనం ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనం 100% వర్క్ చేసుకునే విధంగా చేయొచ్చు మాటండి. ఈ వర్క్ అంతా కూడా క్లౌడ్ కంప్యూటింగ్, దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అంటే వెండర్ దీనికి సంబంధించిన మొత్తం అంతా కూడా వైరస్ కానీ లేదా ఈ సర్వర్స్ అవసరమైన పెంచడం తగ్గించడం ఇలాంటి వర్క్స్ అంతా కూడా సెకండరీ వర్క్స్ అంతా కూడా వెండర్ చూసుకుంటారు. క్లౌడ్ కి సంబంధించిన ఆ క్లౌడ్ ప్రొవైడర్ అనే వెండర్ అంటారు. అతను చూసుకుంటాడు మన బిజినెస్ సంబంధించి మొత్తం మనము బిజినెస్ ఆన్లైన్ సేల్స్ గురించి మనం చూసుకోవచ్చు. ఇది మనకి ఈ కామర్స్ మన ఏదైనా వర్క్ చేయడం అమెజాన్ కానీ ఇలాంటి వర్క్ అనేవి ఆన్లైన్ సేల్స్ రూపంలో చూడండి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ఇంకా ఇలాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి సంబంధించిన ఐటీ రిక్వైర్మెంట్స్ అంటే ఐటీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే నెట్వర్కింగ్ కానీ స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ వర్చువలైజేషన్ కానీ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇవన్నీ ఏంటి అంటే కనుక ఒక ఐటీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఈ ఐటీ రిక్వైర్మెంట్స్ నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ వెచ్యులైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్ వేర్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఒక ఐటీ కంపెనీకి సంబంధించి ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి ఏంటంటే ఇప్పుడు ఒక ఐటీ ప్రోడక్ట్ ని కానీ లేదా దానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కానీ తయారు చేయాలి అంటే ఇవన్నీ కూడా అవసరం. అంటే ఒక ఐటీకి సంబంధించి ఒక ప్రోడక్ట్ కానీ లేదా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఇలాంటివి అంటే ఒక ఐటీకి సంబంధించిన ఒక ప్రొడక్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ తయారు చేయడానికి ముఖ్యం కాబట్టి
ఇవన్నీ కూడా కొనడం అనేది చిన్న కంపెనీలకి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. చిన్న చిన్న కంపెనీలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాంటప్పుడు మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇవన్నీ మనకి వీటిలో ఏవైతే అవసరమో అలాంటి మనము రెండింటి తీసుకుని మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని మనము మనకి ఎంత అవసరమో అంతవరకు వాటిని పే చేసేయచ్చు అనమాట. ఇలాగా మనకి ఇవి ఈ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకి సర్వీస్ మోడల్స్ కింద త్రీ సర్వీస్ మోడల్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ సర్వీసెస్ మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ త్రీ ఉన్నాయి. అంటే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, మనకి త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరైజ్ కావాలి. త్రీ టైప్స్ కింద ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే కనుక ఐఏఎస్, పిఏఎస్, ఎస్ఏఎస్. ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. రెండవది ప్లాట్ఫామ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అంటే సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయవలసి వచ్చినా లేకపోతే ఒక ఐటీకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ ని తీసుకోవాల్సి వచ్చినా సరే మనకి ఈ మూడు సర్వీసెస్ మోడల్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఈ మూడు కంప్యూటర్ మోడల్స్ రూపంలో మనకి సర్వీస్ అనేది అందుకుంటుందన్నమాట. అవి ఏంటంటే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వీస్, ప్లాట్ఫామ్ అయితే సర్వీస్, అండ్ సాఫ్ట్వేర్ అయితే సర్వీస్. ఇవి ఈ మూడాటికి మనం చిన్న చూస్తే కనుక మనకి IAS, PAS, platform as a service, and software as a service రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాము ఈ నెట్వర్కింగ్ కానీ స్టోరేజ్ కానీ విజువలైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏదైతే సర్వీసెస్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏవేవి ప్రొడక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా మనం కొంచెం క్లియర్ గా చెప్పుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీసెస్ సంబంధించి అసలు ఏం వర్క్ చేస్తుందో చూద్దాం, ఈ సర్వీస్ ఏం ఇస్తుందో చూద్దాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీస్ ఇది చూస్తే కనుక మనకి ఆయన చెప్తున్నాం కదండి ఒక ఐటీ రిక్వైర్మెంట్స్ నెట్వర్కింగ్ స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ వర్చువలైజేషన్ కానీ ఓఎస్ కానీ మిడిల్వేర్ రన్ టైమ్ డేటా అప్లికేషన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇది క్లౌడ్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇందులో ఈ సర్వీస్ మోడల్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీస్ ఏ ఇస్తుంది అంటే కనుక నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ వర్చువలైజేషన్. అంటే ఈ వర్చువలైజేషన్ వర్క్ ఈ వెండర్ అంటే క్లౌడ్ ప్రొవైడర్ దీన్ని మేనేజ్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్ వారే చూస్తున్నారు. రిమైనింగ్ అయిన ఓఎస్ మిడిల్వేర్ రన్ టైమ్ డేటా అప్లికేషన్స్ మేనేజ్డ్ బై యూ నువ్వు చేసుకోవాలన్నారు. వీటిని మేనేజ్ చేసుకోవడం అనేది ఎవరైతే ఉన్నారు యూజర్ వాడు వీటి గురించి చూస్తారు. అంటే ఐఏఎస్ ప్రొవైడర్ కనుక నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ నెట్వర్కేషన్ వెండర్ చూసుకుంటారు. ఆ క్లౌడ్ ప్రొవైడర్ వెండర్ అంటే ఆ క్లౌడ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాడు ఇది చూసుకుంటాడు. రిమైనింగ్ వీటిని ఓఎస్ కానీ మిడిల్వేర్ కానీ ఫ్రంట్ఎండ్ కానీ డేటా కానీ అప్లికేషన్స్ కానీ ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడు వీటిని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ వెండర్ ప్రొవైడ్ చేసే వీటి గురించి చూద్దాం. ఇవి వెండర్ ప్రొవైడ్ చేసే ఇవి ఏంటి అంటే కనుక సర్వర్స్ కానీ వైరస్ కానీ. అంటే సర్వర్స్ అంటే ఏంటి, అవసరం ఉన్నప్పుడు ఏదైనా వచ్చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి అనుకుంది సర్వర్స్ ని పెంచవలసి వస్తుంది. ఆ సర్వర్స్ ని అవసరమైనప్పుడు సర్వర్స్ పెంచడం కానీ అవసరం లేనప్పుడు సర్వర్స్ ని తగ్గించడం కానీ ఇలాంటి వర్క్స్, లేదా వైరస్ కి సంబంధించి ఫైర్ వాల్ ప్రొటెక్షన్ లేదా ఒక మనకి సంబంధించిన మాల్వేర్ కానీ ఇవన్నీ కూడా అంటే
వైరస్ సంబంధించిన విషయాలు, రిమైనింగ్ సర్వర్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా వెండర్ చూసుకుంటాడు. రిమైనింగ్ అనుకోకుండా యూజర్ అనేవాడు చూసుకుంటాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వీస్. ఇప్పుడు రెండోదైన మనకి ప్లాట్ఫామ్ అంటే సర్వీస్ సంబంధించి ఏంటి అంటే కనుక, ప్లాట్ఫామ్ అంటే సర్వీస్ సంబంధించి నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ వర్చువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ డిలివరీ రన్ టైం వరకు కూడా వెండరే చూసుకుంటారు మొత్తం. ఇక రిమైండింగ్ ఈ రెండు కూడా డేటా అప్లికేషన్స్ యూజర్ అనేవాడు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ప్లాట్ఫామ్ అయితే సర్వీస్. ఇక రిమైండింగ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లో అంతా కూడా మొత్తం అంతా కూడా వెండర్నే చూసుకుంటాడు అనమాట. ఇది యూజర్ అనేవాడు ఏమీ కాదు, జస్ట్ యూజర్ అనేవాడు దాన్ని యాక్సెస్ చేసుకోవడం మాత్రమే చూసుకుంటాడు. దీన్ని మేనేజర్ బై వెండర్, వెండర్ అనేవాడు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించిన మొత్తం సర్వీసెస్ అన్ని కూడా కైండ్ గా చూసుకుంటూ ఉంటాడు. దీన్ని జస్ట్ యాక్సెస్ చేయడం మాత్రం యూజర్ అనమాట. ఇవి ఇప్పుడు చూడండి, అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీస్, ప్లాట్ఫామ్ అనే సర్వీస్, సాఫ్ట్వేర్ అనే సర్వీసెస్ లో ఈ సర్వీసెస్ అన్ని చూసుకుంటే నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ వర్చువలైజేషన్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మిడిల్వేర్ కానీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక మనకు ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీస్ వచ్చేసి వెండర్ వర్చువలైజేషన్ నుంచి సర్వర్స్ స్టోరేజ్ నెట్వర్కింగ్ చూసుకుంటారు. రిమైండ్ అంతా కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఎవరైతే యూజ్ ఉన్నారో వాళ్ళు. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ చూస్తే అప్లికేషన్స్ డేటా యూజర్ చూసుకుంటే రిమైనింగ్ అనేది కూడా అనేది మేనేజ్ చేస్తూ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ చూస్తే రిమైనింగ్ మొత్తం సర్వీసెస్ అన్ని కూడా యూజరే చూసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ డయాగ్రామ్ రూపంలో ఈ సర్వీసెస్ ని ఈ మోడల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ ఇవి ఈ సర్వీసెస్ ని ఏ విధంగా వెండర్ గాని లేదా మనం గాని మేనేజ్ చేయడం డయాగ్రామ్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఇక వీటి గురించి ఇంకా బ్రీఫ్ గా నెక్స్ట్ యూనిట్స్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇవి ఈ సర్వీసెస్ మోడల్స్ గురించి అంటే, ఇప్పుడు మార్కెట్ లో ఈ క్లౌడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూద్దామండి. మార్కెట్ లో క్లౌడ్ వెండర్స్ అంటే ఎవరో వారి గురించి చూద్దాము. ఎవరైతే ముఖ్యంగా మనకి క్లౌడ్ వెండర్స్ ఎవరంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ మనకు తెలుసు కదండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ వెండర్స్ ఉంటారు, క్లౌడ్ వెండర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎజూర్, మైక్రోసాఫ్ట్ ఎజూర్ అనే వాడు ఒక వెండర్ అనమాట అండి, మైక్రోసాఫ్ట్ ఎజూర్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్ వచ్చేసి మేళ వెండర్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి ఐబీఎం, ఐబీఎం క్లౌడ్ వాళ్ళు కూడా నేను కూడా మనకి ఒక వెండర్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఎజూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక మనకు వెండర్స్ ఉంటాయి. వీళ్ళు కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వెండర్స్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి మనకు కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాము. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పాం. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మనం కంప్యూట్ చేసుకోవడం ద్వారా ఏముంటుందంటే కనుక అనవసరమైన సెకండరీ విషయాలు ఏవైతే ఉన్నాయో, సెకండరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా చెప్పుకున్నా కదండి. సెకండరీ వర్క్ అంటే ఏంటంటే కనుక సర్వర్స్ లేదా వైరస్ గురించి మాట, ఇలాంటి వర్క్స్ ఇలాంటి వర్క్ ఏవైతే ఉన్నాయో అనవసరమైన వర్క్ లేదు, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అది మెయిన్ ఎందుకు లేదు అంటే కనుక ఈ వర్క్ అంతటిని చూసుకోవడానికి మనకి క్లౌడ్ వెండర్ మీద వాళ్ళు చూసుకుంటారు. మనం క్లౌడ్ వెండర్ అంతా కూడా దానికి సంబంధించిన సెకండరీ వర్క్స్ అంతా కూడా అంటే సర్వస్ అవసరం
తగ్గించుకోవాలి, అవసరం లేకుండా తగ్గించుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన మార్పులు ఏంటంటే వైరస్ కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్, ఆ వైరస్ కి సంబంధించిన అంతా కూడా అక్కడ మనకి వెండర్ అనేవాడు, అంటే క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఎవరైతే ఉన్నాడో ఆ వెండర్ అనేవాడు వాళ్ళు చూసుకుంటాడు సెకండరీ పర్సన్. కాబట్టి ఇది మన క్లౌడ్ అకౌంటింగ్ సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. అంటే సెకండరీకి సంబంధించిన పార్ట్స్ అనేది కూడా ఈ వర్క్ అంతా సెకండరీ వర్క్ అంతా కూడా వెండర్ అనేవాడు చూసుకుంటారు. రిమైనింగ్ మనకు ఈ వర్క్ ఏదైతే ఉందో వర్క్ మాత్రం మనము ఫోకస్ చేస్తారు, యూజర్ అనేవాడు చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అనగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ అనేది తగ్గిపోతుంది అండి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద కంట్రోల్ అనేది తగ్గిపోతుందండి. ఎందువల్ల అంటే ఎందుకంటే పట్టణంలో కూడా వెండర్ చేతులనే జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి యూజ్ అయ్యి కంట్రోల్ అనేది తగ్గిపోతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ అనేది యూజ్ అయ్యి తగ్గిపోతుంది. ఎందువల్ల అంటే కనుక ఆ వర్క్ అంతా కూడా వెండర్ మీద జరుగుతుంది కాబట్టి వెండర్ చూసుకుంటున్నారు కాబట్టి మొత్తం వర్క్ అంతా వాడు చూసుకుంటారు కాబట్టి ఆ సర్వీసెస్ కి సంబంధించి దీని మీద కంట్రోల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ అనేది యూజ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ అడ్వాంటేజ్ వెండర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈజీ యాక్సెసిబిలిటీ, ఈజీ యాక్సెసిబిలిటీ, ఈజీ యాక్సెసిబిలిటీ, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనేది క్లౌడ్ యొక్క అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇక్కడ ఈజీ యాక్సెస్ అంటే ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఒక ర్యాంక్ మార్చాలనుకోండి ఇందులో ఇక్కడ ఒక క్లౌడ్ ప్రొవైడర్ ద్వారా మనకి అక్కడ చేయవలసి వస్తుంది. అదే మనం ఒక పీసీ ద్వారా ఉన్నప్పుడు మనకు ఒక పాస్వర్డ్ పెట్టుకుని ఉన్నప్పుడు అందులో ఏదైనా కొంత మనం చేంజ్ చేయాలి అంటే కనుక మనమే చేసుకోవాలి, లేదా ఏమైనా మా అప్లైన్ గురించి చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే కనుక ప్రొవైడరే చూసుకుంటాం కాబట్టి ఈజీగా యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది అండి. ఇక్కడ క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి అది అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి కొన్ని రిస్ట్రిక్టెడ్ అలా చేయాలి అంటే కనుక కొన్ని రిస్ట్రిక్టెడ్ లిమిటెడ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగా వాటిని మనం ఏదైనా సరే మార్చుకోవాలి అన్నమాట. ఏదైనా ర్యాంక్ కానీ సర్వస్ కానీ ఇలాంటివి మార్చాలి అంటే కనుక అది కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారంగా చేయవలసి వస్తుంది. అది డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయంలో మనకి సంబంధం లేదు కాబట్టి వెళ్ళ చూసుకుంటాను కాబట్టి అడ్వాంటేజ్ గా మనకు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మేము ఎంతవరకు ఉపయోగించుకుంటామో దాంట్లో పే పే దెన్ యూజ్ నువ్వు ఎంతవరకు అయితే ఉపయోగించుకుంటావో అంతవరకు కూడా మనము దానికి పే చేసి ఉపయోగించుకున్నామండి. ఇది అడ్వాంటేజ్ గురించి తీసుకోవచ్చు. అంటే మనం కేటగిరీ తీసుకున్నాము అవసరం అయినప్పుడు ఉపయోగించుకున్నాం, రిమైనింగ్ ఉపయోగించుకోలేదు దాని వరకు ఉపయోగించుకోలేనంత వరకు నువ్వు పే చేయడం అవసరం లేదు. ఎంతవరకు పే నువ్వు ఎంతవరకు యూజ్ చేస్తావో అంతవరకు నువ్వు పే చేసుకోవాలి. పే బ్యాక్ యూజ్ అనేది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే కనుక ఆన్గోయింగ్ సర్వీసెస్, ఆన్గోయింగ్ కాస్ట్, ఆన్గోయింగ్ కాస్ట్ అంటే ఆన్గోయింగ్ కాస్ట్ అంటే ఈ వెంటనే సంబంధించి కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు కొన్ని ఛార్జెస్ అనేవి అవి యూజర్ పైన కూడా పడుతుంటాయి. దానికి ఏమైనా అంటే ఆన్గోయింగ్ కాస్ట్ అనేది ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిలయబిలిటీ, రిలయబిలిటీ అనేది అడ్వాంటేజ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ అనేది డిసడ్వాంటేజ్. అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్కి ఏదైనా వెండర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా వెండర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనమాట, దీనికి సంబంధించిన సెక్యూరిటీ అంతా కూడా దాని మీద మనం వెండర్ మీద ఆధారపడతాం కాబట్టి యూజర్ కూడా ఫీల్ చేయవలసి వస్తుంది. ఇది సెక్యూరిటీకి సంబంధించిన డిసడ్వాంటేజెస్. రిలయబిలిటీ అంటే ఏంటంటే ఆ వర్క్ సంబంధించి వర్క్ విషయంలో ఏదైనా మనకి ఒక సర్వర్ వర్క్ చేయకపోతే వర్క్ ఆ సర్వర్ చేయవలసిన వర్క్ రిమైనింగ్ ఏదో ఒక సర్వర్ వర్క్ చేసి పెడుతుంది. కాబట్టి ఇది రిలయబిలిటీ అనేది అడ్వాంటేజ్ అయితే కనుక దీనికి సంబంధించిన వెండర్కి సంబంధించి ఏదైనా కనుక ప్రాబ్లం అయితే కనుక ప్రాబ్లం ఉంటుంది, సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని యూజర్ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఇవి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్. ఓకేనండి, ఇది క్లౌడ్ కంప్యూటింగ్ కి సంబంధించిన మొత్తము ఇంట్రడక్షన్ అండి. ఇక రిమైనింగ్